చెప్పండి. వశిష్ఠః వశిష్ఠః వామదేవశ్చ వామదేవశ్చ జాబాలిః జాబాలిః అథ కాశ్యపః అథ కాశ్యపః ఆద్యాయనః ఆద్యాయనః సుయజ్ఞశ్చ సుయజ్ఞశ్చ గౌతమః గౌతమః విజయస్తథా విజయస్తథా అభ్యషించన్ అభ్యషించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం యథా అభ్యషించన్ అభ్యషించన్ నరవ్యాఘ్రం నరవ్యాఘ్రం ప్రసన్నేన ప్రసన్నేన సుగంధినా సుగంధినా సలిలేన సలిలేన సహస్రాక్షం సహస్రాక్షం వసవః వసవః వాసవం యథా వాసవం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ మంగళం ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామ భద్రాయ మంగళం మంగళాశాసన పరమదాచార్య పురోహం సర్వైష్టపూర్వైరాచార్యై మంగళం రామనారాయణ గోవింద పట్టాభిషేకంలో ప్రధానమైనటువంటి భాగం ఇదైన తర్వాత రాముడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత దేవతలు ఋషులు రాజులు అంతా కానుకలు ఇచ్చారట. అలాగా ఇంద్రుడు కూడా కానుకలు పంపించాడు వాయుదేవుడి ద్వారా ముత్యాలహారాన్ని. ఆ ముత్యాలహారాన్ని రాముడి మెడలో వేశారు. అలాగ రాముడి మెడలో ఆ ముత్యాలహారం పడగానే రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేశారట. కనుక ఇంద్రుడు పంపించినటువంటి వాయుదేవుడి ద్వారా పంపించినటువంటి ముత్యాలహారం ఇది. దీన్ని ఇప్పుడు అర్చక స్వాములు ఇంద్రుడు పంపించినటువంటి కానుకగా వాయుదేవుడి ద్వారా పంపించినట్లుగా వేస్తున్నారు. ఇప్పుడు ఆ రాముడి మెడలో ఈ హారాలు అలంకరిస్తారు. ఇంద్రదత్త మౌక్తిక హారేణ దేవదేవం పట్టాభిషిక్తం సర్వాలంకార శోభితం శ్రీరామచంద్ర స్వామి నమలంకృత్య దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్. లోకాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తి సప్తాభిరాముడుగా ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ పట్టాభిరాముడు లోకంలో తన రాజ్యాన్ని స్థాపించి రాజ్యంలో ఉండేటువంటి వారందరినీ చక్కగా సుఖంగా చూస్తాడు. ఆనాడు రాముడు పరిపాలించేటువంటి కాలంలో దేవతలను కూడా మరిచిపోయి వారంతా ఎల్లప్పుడూ రాముణ్ణే తలుచుకుంటూ ఉండేవారట. రామో రామో రామ ఇతి ప్రజానామభవం కథాః.